అనంతపురం జిల్లాలో మద్యం అక్రమ రవాణా చేస్తున్న వ్యక్తులను సబ్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. జిల్లాలోని ఆముడుగూరు రొద్దం పిఎస్ల పరిధిలో దాడులు నిర్వహించి నలుగురు నిందితులను అరెస్టు చేసి 3440 టెట్రా ప్యాకెట్లు ఆటో స్వాధీనం చేసుకున్నారు. జిల్లా ఎస్పీ భూసరపు సత్య యేసుబాబు ఆదేశాల మేరకు సెబ్ అదనపు ఎస్పీ రామ్మోహన్ రావు ఆధ్వర్యంలో ఎస్ఐ జగదీష్కు రాబడిన సమాచారం మేరకు హెడ్ కానిస్టేబుల్ భాస్కర్ తన సిబ్బందితో బృందంగా ఏర్పడి గాచుబండ క్రాస్ వద్ద వాహనాల తనిఖీ చేశారు. ఆ సమయంలో ఆటోలో అక్రమంగా మద్యం రవాణా చేస్తున్న నరేంద్ర సురేంద్రలను అరెస్టు చేశారు. వారి నుండి 30 బాక్సులు 2880 టెట్రా ప్యాకెట్లు ఆటో సీజ్ చేశారు. అదేవిధంగా రొద్దం మండలం రోడ్డుపై ఆటోలో కర్ణాటక అక్రమ మద్యం రవాణా చేస్తున్న శ్రీనివాసులు మరియు విష్ణులను అదుపులోకి తీసుకుని వారి నుండి 560 టెట్రా ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.